హలో గైస్, దిస్ ఇస్ లావణ్య. వెల్కమ్ టు సగ్యామ స్టడీస్. ఈరోజు మనకు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి అయితే చూద్దాం. తక్కువ న్యూస్ అయితే ఉంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందే ఒక క్వశ్చన్, డైలీ మనం క్వశ్చన్ చేసుకుంటున్నాం కదా. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే 2009లో రెండో భారత విపత్తు నిర్వహణ సభ ఎక్కడ జరిగింది? వన్స్ అగైన్ రిపీట్ ద క్వశ్చన్. 2009లో రెండో భారత విపత్తు నిర్వహణ సభ ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఓకే, లెట్ స్టార్ట్ ద న్యూస్. ఫస్ట్ న్యూస్ వచ్చేసి నీట్ ఫలితాల్లో తెలంగాణ సత్తా అని ఇచ్చారు. చూడండి ఏంటంటే ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏ, ఎంఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు అయితే మెరిశారు అని ఇచ్చారు. సో ఇక్కడ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మెరిశారన్నారు కదా, సో వాళ్ళెవరో ఇక్కడ చూద్దాం మనం. తెలంగాణకు చెందిన కాంచన గేయంత్ రఘురాం రెడ్డి 715 మార్కులతో ఆల్ ఇండియా 15వ ర్యాంకును సాధించాడు. జాగృతి బోడిద్దులు 710 మార్కులతో ఆల్ ఇండియా 49వ ర్యాంకును కైవసం చేసుకుంది. తమిళనాడుకు చెందిన ప్రభంజన్, ఏపీకి చెందిన బోరవరుణ్ చక్రవర్తి 720కి 720 మార్కులు సాధించి ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ అయితే సాధించారు. సో తెలంగాణ విద్యార్థులు లక్ష్మి, రష్మిత, గండికోట 52వ ర్యాంకు, గిలాడ, ప్రాచి 65వ ర్యాంకులను సొంతం చేసుకున్నారు. నెక్స్ట్ తెల్ల వరుణ్ రెడ్డి 105వ ర్యాంకును, కొల్లాబత్తుల ప్రీతం, సిద్ధార్థ్ 299వ ర్యాంకు, లావూడి మధుబాలాజీ 445 ర్యాంకులు అయితే సాధించడం జరిగింది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారీగా పెరిగిన తెలంగాణ విద్యార్థుల సంఖ్య అని అయితే ఇక్కడ ఇచ్చారు. దాని గురించి ఈ న్యూస్ అనమాట. నీట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా, దాని గురించి ఈ న్యూస్. నెక్స్ట్ నీట్ చక్రవర్తి అని మరో దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్. తమిళనాడు వాసి ప్రభంజన్తో కలిసి ప్రథమ ర్యాంకు పంచుకున్న ఏపీ విద్యార్థి వరుణ్ చక్రవర్తి. రాష్ట్రానికి చెందిన రఘురాం రెడ్డికి 15వ ర్యాంకు, టాప్ 50లో 7 తెలుగు విద్యార్థులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం నీట్ న్యూస్ అనమాట ఇది. నీట్ చక్రవర్తి అని సేమ్ ఇదే న్యూస్. నెక్స్ట్ ఇక్కడ నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనే ఒక న్యూస్ అయితే వచ్చింది. ఏంటంటే తుది పరీక్షలో అర్హత సాధించిన పోలీసు అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ బుధవారం నుంచి అయితే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సృజన అయితే తెలపడం జరిగింది. అయితే అర్హత సాధించిన జోగులాంబ, గద్వాల, వనపర్తి జిల్లాల అభ్యర్థులు సర్టిఫికేట్ని పరిశీలించినట్లయితే చెప్పడం జరిగింది. దాని గురించి న్యూస్ అనమాట. నెక్స్ట్ ఫీజు కడితేనే సర్టిఫికెట్స్ అనేసి ఇక్కడ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే న్యూస్, ఫీజులు కడితేనే సర్టిఫికేట్స్ అంటే ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీ, ఫార్మసీ, బీటెక్ ఇలా చేస్తున్న వాళ్ళు కాలేజెస్లలో ఫీజు కడితేనే సర్టిఫికేట్ ఇస్తాం, లేకపోతే ఇవ్వము అని చెప్తున్నారనమాట. దాంతో వీళ్ళు ఆందోళన చెందుతున్నారు. అయితే ఏంటంటే పోలీసు ఉద్యోగం అవకాశం వదులుకోవాల్సిందేనా, బకాయిలు చెల్లించాల్సిందేనంటున్న కాలేజీల యాజమాన్యాలు అయోమయంలో. పోలీస్ క్వాలిఫై అభ్యర్థులు నేటి నుంచి ధృవపత్రాల పరిశీలన. ఈ రోజు నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అయినా కూడా డబ్బులు కడితేనే ఇస్తాము సర్టిఫికేట్స్ అయితే కాలేజీ వాళ్ళు తెలపడం జరిగింది. దాని గురించి ఈ న్యూస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ సెట్లో 93% క్వాలిఫై అని ఇచ్చారు. త్వరలో సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలపడం జరిగింది. ఈ సెట్లో 93% అయితే క్వాలిఫై అయ్యారంట. దాని గురించి అయితే న్యూస్ వచ్చింది. దరఖాస్తుదారులు ఎంతమంది, హాజరైన వాళ్ళు ఎంతమంది, క్వాలిఫై అయిన వారు ఎంతమంది, తెలంగాణ, ఏపీ రెండిట్లో కలిపి మొత్తం ఎంతమంది ఉన్నారని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ సెట్లో 20,899 మంది ఉత్తీర్ణులు, సేమ్ అదే అనమాట. దాని గురించి ఈ న్యూస్ ఇంకో దినపత్రికల్లో వచ్చింది ఇది. నెక్స్ట్ గురుకుల పాఠశాలలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం, మద్నూరు అనమాట. మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధించేందుకు కెమిస్ట్రీ, ఫిజికల్ సైన్స్తో పాటు ఏఎన్ఎం కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ సురేందర్ అయితే తెలపడం జరిగింది. కెమిస్ట్రీలో ఎంఎస్సీ, బీఈడి, ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్, బీఈడి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామన్నారు. అదేవిధంగా నర్సింగ్ చేసిన ఏఎన్ఎం మేల్, ఓన్లీ మేల్స్ మాత్రమే పురుష అభ్యర్థుల నుంచి ఈ నెల 15న ఉదయం 10 గంటలకు గురుకుల పాఠశాలకు రావాలని కోరారు అనమాట. సీట్ల భర్తీకి ఇక్కడ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి జాయిన్ కావచ్చు. నెక్స్ట్ టీచర్ల బదిలీలపై స్టే ఈ నెల 26 వరకు పొడిగింపనిచ్చారు. ఉపాధ్యాయుల బదిలీలపై స్టేను తెలంగాణ హైకోర్టు ఈ నెల 26 వరకు అయితే పొడిగించింది. ఎన్నికలు సమీపిస్తున్నందున పిటిషన్లను త్వరగా తేల్చాలని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఈ మేరకు అన్ని విషయాలను పరిశీలించిన కోర్టు విచారణకు ఈ నెల 26కు వాయిదా వేసింది. బదిలీలకు రూపొందించిన నిబంధనలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు హైకోర్టు విచారణ చేపట్టింది. బదిలీల విషయంలో గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఎం సక్కుబాయ్ సహా 5 ఉపాధ్యాయులు సవాల్ చేస్తూ కోర్టునైతే ఆశ్రయించడం వల్ల ఈ నెల 26 వరకు అయితే స్టే అయితే పొడిగించడం అయితే జరిగిందని టీచర్ల గురించి ఈ న్యూస్ అనమాట. నెక్స్ట్ మరో 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు అయితే ఒక న్యూస్ వచ్చింది. దీని గురించి ఏంటో చూద్దాం. ఈ ఏడాదే క్లాసులు ప్రారంభం మంత్రి గంగుల కమలాకర్ అయితే చెప్పడం జరిగింది. రాష్ట్రంలో మరో 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను సర్కారు మంజూరు చేసింది. కొత్త డిగ్రీ కాలేజీలకు త్వరలోనే పరిపాలనాపరమైన అనుమతులను ఇస్తామని బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్ అయితే మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే క్లాసులను ప్రారంభించాలని తను చెప్పారనమాట. 2022-23లో కొత్తగా 15 గురుకుల డిగ్రీ కాలేజీలు అయితే ఏర్పాటు చేశారు. తాజాగా మళ్ళీ 17 కాలేజీలతో మొత్తం అన్ని జిల్లాల్లోని బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసినట్టయిందని చెప్పారు. దాని గురించి న్యూస్ అనమాట. నెక్స్ట్ టీఎస్పీఎస్సీకి సుచిత్ర క్షమాపణ. నిన్న మనం న్యూస్లో చూసాము. సుచిత్ర అనే ఆమె ఏంటంటే Group 1కి అప్లై చేయకుండా కూడా తనకి హాల్ టికెట్ వచ్చిందని, తన ఎగ్జామ్ రాసిందని పోలీసులతో విచారిస్తున్నారని తెలిసింది. అయితే ఏంటంటే తను Group 1 దరఖాస్తుకు చేశానని ఒప్పుకుందనమాట. నేను చేశాను, అందుకే పరీక్ష రాస్తాను, నాకు హాల్ టికెట్ వచ్చింది అనేసి టీఎస్పీఎస్సీకి అయితే క్షమాపణ చెప్పడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి CUET పీజీ అడ్మిట్ కార్డులు అయితే విడుదలయ్యాయని ఇచ్చారు. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ అడ్మిట్ కార్డులు మంగళవారం అయితే విడుదలయ్యాయి. ఈ అడ్మిట్ కార్డులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన వెబ్సైట్లో ఉంచింది. ఈ నెల 15 నుంచి CUET పరీక్షలు జరగనున్నాయని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసిన వాళ్ళు ఉంటే దీనికి ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ గురుకుల అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్, ఈ ఛాన్స్ ఒక్కసారి మాత్రమే ట్రిప్ అనేది వెల్లడించడం జరిగింది. అయితే గురుకుల నోటిఫికేషన్స్ అయితే లాస్ట్ మంత్ వరకు అయితే అప్లికేషన్స్ కంప్లీట్ అయ్యాయి. సో దాని గురించి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకు కరెక్షన్ చేసుకోవడానికి 8 ఆప్షన్ అయితే వచ్చింది. ఆ 8 ఆప్షన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే ఈ నెల 14 నుంచి 19 వరకు అందుబాటులో ఉంటుందన్నమాట. పీజీటీకి ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్, జేఎల్కి అయితే జూనియర్ కాలేజీలో జేఎల్కి 14 నుంచి 19 ఉంది. డిగ్రీ కాలేజీలో లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులతో పాటు స్కూల్ లైబ్రేరియన్, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్, ఆర్ట్ డ్రాయింగ్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, ఇన్స్ట్రక్టర్, మ్యూజిక్ టీచర్ పోస్టుల వారికి 20 నుంచి 24 వరకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, టీజీటీ పోస్టుల వారు ఈ నెల 25 నుంచి 30 వరకు అయితే 8 ఆప్షన్ అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు. దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే నేను ఇంతకుముందు వీడియోలో చేశాను. ఆ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని నుంచి కూడా మీరు క్లియర్గా చూడవచ్చును. నెక్స్ట్ గురుకుల దరఖాస్తులు తప్పులకు సవరణకు అవకాశం అని, ఇది కూడా సేమ్ ఎడిట్ ఆప్షన్ గురించే ఇంకో దినపత్రికల్లో ఇచ్చినటువంటి సమాచారం అనమాట. నెక్స్ట్ నేటి నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్, పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి బుధవారం నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 14 నుంచి 18 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలపడం జరిగింది. ఈ నెల 16 నుంచి ధ్రువపత్రాల పరిశీలన మొదలవుతుందని, ఆ రోజు నుంచి 21వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు అని కూడా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూడండి. ఉద్యోగాలకు దరఖాస్తులను ఇచ్చారు. రామడుగు మోడల్ స్కూల్లో అవర్లీ బేస్డ్ విధానంలో పలు ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం అయితే అర్హత కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్ వనజ అయితే ఒక ప్రకటనలో తెలియజేశారనమాట. టీజీటీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ పీజీటీ తెలుగు ఎకనామిక్స్ ఫ్యాకల్టీకి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన వారు ఈ నెల 15న రామడుగు స్కూల్లో ఉదయం 10 గంటలకు డెమో క్లాస్కు హాజరు కావాలని అయితే కోరడం జరిగింది. ఇది దానికి నియర్లో బై ఉన్న వాళ్ళైతే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐఐటీలో సిఎస్ఈ క్రేజ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐఐటీల గురించి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఐఐటీలో ప్రవేశాలకు ఈ ఏడాది జేఈ అడ్వాన్స్డ్ పరీక్షను 4వ తేదీన నిర్వహించారు. ఐఐటీ గువాహటి ప్రొవిజనల్ కీని కూడా విడుదల చేసింది. 18వ తేదీన ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జేఈ అడ్వాన్స్ 2023 పరీక్ష తీరుతెన్నులు, కటాఫ్ అంచనా, ఐఐటీలో అందుబాటులో ఉన్న కోర్సులు, బ్రాంచులు, ప్రవేశ విధానంపై ప్రత్యేక కథనం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని గురించి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. దీనిని నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తున్నా, అక్కడ నుంచి మనం క్లియర్గా చదువుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నల్సార్ వర్సిటీలో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్టసీలో ఎల్ఎల్ఎం అనే ఒక కొత్త కోర్సు గురించి అయితే ఇక్కడ ఇచ్చారనమాట. దీనికి ఏంటంటే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్ ద్వారా డీటెయిల్స్ అయితే చూడండి. నెక్స్ట్ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో విద్యా సంవత్సరానికి గాను సాంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల ప్రవేశాలకైతే అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తు చేసుకోవాలని కోరడం జరిగింది. కళాశాలలో జూలై 10వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 15వ తేదీ సాయంత్రం లోపు వరకైతే కళాశాలలో సమర్పించాలి. 4 ఏళ్ల డిప్లొమా ఉంటుంది. 2 ఏళ్ల సర్టిఫికేట్ కోర్సులో చేరదలిసిన విద్యార్థులు కోర్సుల విద్యార్హతలు ఇతర వివరాల కోసం అయితే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్ ద్వారా చూసుకోండి. లేదంటే కళాశాల కార్యాలయం నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఆ నెంబర్లోగానే ఆ కార్యాలయం పని దినాలు అవన్నీ కనుక్కొని ఇక్కడైతే అడిగి తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వెబ్సైట్ అండ్ నెంబర్స్ ఇచ్చారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దీన్ని వినియోగించుకోగలరు. నెక్స్ట్ 21 కొత్త మెడికల్ కాలేజీలను ఇచ్చారు చూడండి. దసరా నాటికి వరంగల్ హెల్త్ సిటీ కేసీఆర్ కిట్తో గణనీయంగా తగ్గిన మాతా శిశు మరణాలు. ప్రభుత్వాసుపత్రుల్లో 70% పెరిగిన ప్రసవాలు. 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితం. నిమ్స విస్తరణకు నేడు సీఎం శంకుస్థాపన. దశాబ్దిలో నేడు వైద్య శాఖ దినోత్సవం అని ఇచ్చారు. కొత్త మెడికల్ కాలేజీలు అయితే ఇక్కడ ఓపెన్ చేస్తున్నారనమాట. 21 కొత్త మెడికల్ కాలేజీలు, దాని గురించి అయితే ఈ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సర్కారు బడుల్లో 1.50 లక్షల కొత్త అడ్మిషన్స్ అని అయితే ఇచ్చారు. ప్రైవేట్ నుంచి 56,000కు పైగా విద్యార్థులు చేరిక. అయితే ప్రైవేట్ నుంచి 50,000కు పైగా అనేది గవర్నమెంట్ స్కూళ్ళలో అయితే జాయిన్ అవుతున్నారు అనేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడిలో చేరిన వారు ఎంతమంది అనేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ రైట్స్ లిమిటెడ్లో ప్రభుత్వ సంస్థ రైట్స్ లిమిటెడ్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన అయితే విడుదలైంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 33 ఉన్నాయి. పోస్టులు వచ్చేసి ఇంజనీరింగ్, సివిల్, జీఎం, డీజీఎం ఉన్నాయి. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి జూన్ 25th. అండ్ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్ ద్వారా మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చును. నెక్స్ట్ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉన్నాయి. చండీగఢ్ పోలీస్ శాఖలో కింది పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 700 ఉన్నాయి. పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్, గ్రూప్ సి అర్హతలు, ఎంపిక తదితరాల వెబ్సైట్లో అయితే చూడవచ్చు అని ఇచ్చారు. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి జూన్ 22nd. అండ్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు, మిగతా డీటెయిల్స్ అన్నీ అక్కడ చూడండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టాఫ్ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్లో కింది పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 34. పోస్టులు వచ్చేసి ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉన్నాయి. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్ ద్వారా మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ సాక్షిలో వచ్చినటువంటి ఒక న్యూస్ జాబ్ పాయింట్ అని ఇచ్చారు. తెలంగాణ సాంఘిక గిరిజన సంక్షేమ గురుకులాల్లో 113 సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టులు అయితే ఉన్నాయి. దాని గురించి ఇక్కడ ఇచ్చారు. సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథ్స్ 22 ఉన్నాయి, ఫిజిక్స్ 24, కెమిస్ట్రీ 21, బాటనీ 21, జువాలజీ 25 అయితే ఉన్నాయి. అర్హత వచ్చేది మొదటి శ్రేణిలో పీజీ, బీఎడ్ 2 ఉండాలి. అండ్ ఇంకొకటి జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్, ఎంసెట్ శిక్షణకు సంబంధించి బోధించడంలో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అని అడిగారు. మనకు శాలరీ వచ్చేసి ఎలా ఉంటుందంటే 32,500 అయితే చెల్లిస్తారు. ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్ష, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, డెమో ఉంటుంది, ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి ఈ నెల 15 వరకు అయితే ఉంది. రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి ఈ నెల 25కు ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 30, ఈ నెల 30కు ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్ ద్వారా మిగతా డీటెయిల్స్ చూడవచ్చును. అండ్ ఇక్కడ చూడండి బీఈఎల్ బెంగళూరులో 205 ఇంజనీరింగ్ పోస్టులు అని ఇచ్చారు. బెంగళూరులో అనమాట. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 225. పోస్టుల వివరాలు ట్రైనీ ఇంజనీర్ 191, ప్రాజెక్ట్ ఇంజనీర్ 14, మొత్తం 205 అనమాట. విభాగాలు వచ్చేసి సమాచారం సాంకేతికత, సమాచారం సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితరాలైతే విభాగాలన్నమాట. అర్హత వచ్చేసి ట్రైనీ ఇంజనీర్కి సంబంధిత స్పెషలైజేషన్ అనుసరించి ఇంజనీరింగ్ బీఎస్సీ బీఈ బీటెక్ ఉత్తీర్ణులు అవ్వాలి. వయసు వచ్చేసి 28 సంవత్సరాలు అయితే దాటకూడదు. వేతనం వచ్చేసి శాలరీ వచ్చేసి 40,000 అయితే చెల్లిస్తారు. ప్రాజెక్ట్ ఇంజనీర్కి వచ్చి సంబంధిత స్పెషలైజేషన్ అనుసరించి ఇంజనీరింగ్ బీఎస్సీ బీఈ బీటెక్ ఉత్తీర్ణులు అవ్వాలి. వయసు వచ్చేసి 32 ఏళ్ళు అయితే దాటకూడదు. శాలరీ వచ్చేసి 30,000 అయితే చెల్లిస్తారు. ఎంపిక విధానం వచ్చేసి రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే తీసుకోవడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఈ నెల 24 వరకు ఉంది. వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు. వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చు. నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు పొందవచ్చు. అండ్ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్లో 35 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు అయితే ఉన్నాయి. సికింద్రాబాద్ న్యూస్ అనమాట. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 35. విభాగాలు వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్. అర్హత వచ్చేసి డిప్లొమా బీఎస్సీ ఇంజనీరింగ్లో డిగ్రీ, ఐటీ, సిఎస్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉత్తీర్ణతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలనేసి అయితే అడిగారు. వయసు వచ్చేసి 18 నుంచి 33 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. ఎంపిక విధానం వచ్చేసి విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, పర్సనాలిటీ టెస్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 30 వరకు లాస్ట్. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్ ద్వారా మిగతా డీటెయిల్స్ అయితే చూడవచ్చును. అండ్ ఇక్కడ చూడండి, దోస్తులోకి రండి అని అయితే ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఏంటంటే దోస్తు పరిధిలో లేని ప్రైవేటు డిగ్రీ కాలేజీలను ఆహ్వానించిన ఉన్నత విద్యామండలి అండ్ కోర్సు ఫీజులు పెంచితే చేరుతామంటున్న యాజమాన్యాలు. దోస్తుతో సంబంధం లేకుండా 2016 నుంచి సొంతంగానే అడ్మిషన్ చేపడుతున్న కాలేజీలు రాష్ట్రంలో అన్ని కాలేజీలను దోస్తు పరిధిలోకి తెచ్చేందుకు కమిటీ అనమాట. అంటే దోస్తులో కాకుండా మామూలుగా నీకు బయట కాలేజీ యాజమాన్యాలు కూడా అలా ఏమంటారు అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నారు. అలా కాకుండా అన్ని కాలేజీలు కూడా అన్ని రాష్ట్రంలోని అన్ని కాలేజీలు కూడా దోస్తు పరిధిలోకి తెచ్చేందుకు ఒక కమిటీని అయితే చేయాలన్నట్టుగా దాని గురించి అయితే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూడండి. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సెస్ అయితే ఉన్నాయి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. దాని గురించిన మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ బీసీ అభ్యర్థులకు 800 రూపాయలు, దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 400 రూపాయలు. అండ్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి జూన్ 23. ఆన్లైన్ దరఖాస్తులో కరెక్షన్స్ కూడా ఉంటాయి. ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారని 24 నుంచి కరెక్షన్స్ 26 వరకు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ చూడవచ్చు. నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు క్లియర్గా చదువుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, కొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా కోర్సెస్ అయితే ఉన్నాయి. ములుగు సిద్దిపేటలోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ప్రోగ్రాంలో ప్రవేశానికైతే దరఖాస్తులు కోరుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు, అనుబంధ పాలిటెక్నిక్ కళాశాల అడ్మిషన్స్ ఇస్తారు. ఒక్కో కళాశాలలో 40 చొప్పున 200 సీట్లు అయితే ఉంటాయి. వీటిలో 60% సీట్లను గ్రామీణ విద్యార్థులకు, 40% సీట్లను పట్టణ ప్రాంతాల విద్యార్థులకు అయితే కేటాయించడం జరుగుతుంది. టీఎస్ పాలిట్ సెట్ 2023 ర్యాంకు అండ్ 10వ తరగతి మార్కుల ఆధారంగా అయితే అభ్యర్థులు ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రోగ్రాం వ్యవధి 2 ఏళ్ళు ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ ఉండే లోకల్లో ఉండే వాళ్ళైతే దీన్ని యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాలేజీలు ఏంటంటే ఆదిలాబాద్ హార్టికల్చర్ పాలిటెక్నిక్, రామగిరి కిల్లా హార్టికల్చర్ పాలిటెక్నిక్స్, అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలలు కూడా ఇక్కడ ఉన్నాయి. అర్హత వచ్చేసి అభ్యర్థులు కనీసం 35% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై అయితే ఉండాలని ఇచ్చారు. టీఎస్ పాలిసెట్ 2023 రాసి ఉండాలి. సిబిఎస్ఈ, ఐపిఎస్సి, ఎన్ఐఓఎస్, టీఓఎస్ఎస్ నుంచి సైన్స్ ఒక సబ్జెక్టుగా అయితే ఉండాలి 10వ తరగతిలో. నెక్స్ట్ ఇంటర్ ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ హయ్యర్ డిగ్రీ కోర్సులు కూడా పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అనర్హులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆగస్టు 31 నాటికి అభ్యర్థుల వయసు 15 ఏళ్ళ నుంచి 22 ఏళ్ళ మధ్య అయితే ఉండాలని ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 1100 రూపాయలు ఉంటుంది. దివ్యాంగులు అండ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 600. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి జూన్ 30. వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు. మిగతా డీటెయిల్స్ అయితే వెబ్సైట్లో చూసుకోవచ్చును. ఇది ఇవాళ విద్యా ఉద్యోగ సమాచారం. మళ్ళీ రేపు లేటెస్ట్ అప్డేట్తో అయితే కలుద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకైతే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.